స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా సూర్యమహల్ జంక్షన్లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద నూతన కాంస్య విగ్రహాన్ని బుధవారం ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు వివేకానంద ఓ మార్గదర్శి అని అన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1984లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిందని వివరించారు. అటువంటి మహానీయుని అడుగుజాడల్లో మనమందరం నడుచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వివేకానంద క్యాలెండర్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పోస్టర్ను ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ విగ్రహ ప్రారంభోత్సవంలో కళింగ కామిటీ కార్పొరేషన్ చైర్మన్ అన్నవరపు సూరిబాబు, మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు పైడిశెట్టి జయంతి, ఎంవి పద్మావతి, ఇంటాక్ సభ్యులు సూరంగి మోహన్ రావు, ఏఎంఎస్ చైర్మన్ తాత్బాబు, అన్నెపు అప్పల నాయుడు, బెందాలం సత్యవతి, జామి భీమశంకర్, ధర్మాన రామ్మోహన్ నాయుడు, డాక్టర్ అమ్మన్ నాయుడు, డాక్టర్ నిక్కు అప్పన్న, కేవీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి ప్రతిష్ఠించినటువంటి వ్యక్తిగా చికాగో మహాసభలో దేశ గౌరవాన్ని ఉపజంపించేటట్టుగా భారతదేశ సంస్కృతిని గురించి మాట్లాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి మహామనీషి శ్రీ స్వామి వివేకానంద ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఎందరో ప్రభావితం చేయించి దేశ ప్రతిష్టని దేశ సంస్కృతి సంప్రదాయాల్ని నింపింపజేసి భారతదేశ సంస్కృతి అంతా భారత రామాయణ భాగవతాలు ఉన్నటువంటి విషయాన్ని తెలియజెప్పినటువంటి ఇతిహాసాలు వారిని దేశ తాలూకు గొప్పతనాన్ని ఇతర దేశాల్లో రాజకీయ పొందే విధంగా మన వాగ్దాటితో వారికి ఇచ్చిన 2 నిమిషాల టైంలో ఆయన గంట సేపు మాట్లాడిన వారికి ఎవరో అడ్డు చెప్పినటువంటి పరిస్థితి తాలూక బోధనలు పూర్తి ఆయన పూర్తిదాయకమైన ప్రసంగం ద్వారా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరికీ శుభాకాంక్షలు చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద. అటువంటి మంచి వ్యక్తి తాలూకా విగ్రహాన్ని ఇవాళ ప్రతిష్ఠ చేసి దేశ ప్రజలందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్న చేపట్టినారు. ఆ కమిటీని అందరికీ కూడా అభినందిస్తూ మరి ఆయన తాలూకు ఆశయాలను కొనసాగించే దిశగా యువత ముందుకు రావాలని దేశ గౌరవాన్ని పెంపొందించే విధంగా అందరూ పనిచేయాలని అందరికీ తెలియజేస్తుంది.